అసలు ఆలోచించండి, మనకు ఫ్రీ తనం లేదనుకోండి, ఇంకేముంది అసలు, నమాజ్ల కర్మండి అవును కదా. అవును అంటే చూడండి, ఇప్పుడు శ్రద్ధ, శ్రద్ధ అంటే నిజాయితీ. ఎవరి పట్ల నిజాయితీ? మనం నిజాయితీ అనగానే వాడి పట్ల వీడి పట్ల అనుకుంటాం. రెండోది నిజాయితీ మనకి మనకే. మోసం కూడా నమ్మ, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే ఎదుటి వాడిని మోసం చేస్తున్నాం మనం అనుకుంటాం. బొంద ఎదుటి వాడిని మనం తచ్చిన మోసం చేయలేము, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎలా ఎదుటి వాడిని మోసం చేస్తున్నాం అని, వాడిని మనం ఎక్కడ మోసం చేస్తాం? వాడు వాడు మోసం చేసుకుంటాడు. అంతే కాబట్టి నీకు పూర్ణ నిష్ఠ అంటే నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఉండాలి, ధైర్యం ఉండాలి. నిష్ఠ బదులు మన నిజాయితీని రాసుకుని చాలా తేలిక అర్థం అవుతుంది. అవును, ఎందుకంటే మనం చేసే జిమ్మిక్కులు, మనం పారిపోటాలు, మన ఎస్కేప్స్ ఇవన్నీ బయటకు వస్తాయి. నిష్ఠ అనే పదం పెట్టేసరికి ఏదో నిష్ఠాసాబుది 2 పైసలు 2 పైసలతో ఈ 2 పైసలు జన్మంతా చెప్పడం సరిపోయింది. కానీ అసలు ఆ పైసలు ఇవ్వడం మనకు అర్థమైంది అవట్లేదు. నిష్ఠ అంటే నిజాయితమ్మ. దీన్ని జపం జపం కాదు, దాన్ని చూడాలి. జపం అంటే ప్రాబ్లం, మాల తీసుకొచ్చి మళ్ళీ వేలు వేలు తిప్పి అవి వాట్సాప్ లో పెట్టలాగా అలాంటి పని చేస్తుంటాం. అర్థం పడుతుంది నిర్వహణ. సో నిజాయితీని నీకు ఎట తెలుస్తుంది? గమనిస్తే తెలుస్తుంది నువ్వు ఎంత మోసంగా ఉన్నావు. నన్ను నేనే మోసం చేసుకుంటానమ్మా. ఎందుకంటే మన సోమరితనం వల్ల ఎవడి నెత్తిన వేసే ప్లాన్ లో ఉన్నాం మనం. అంటే నిజాయితీ అయిన దృష్టి వస్తే, అంటే ఈ నిజాయితీ ఏముంటుందంటే నా కన్నింగ్నెస్ ఉండదు. అంటే నేను సుఖంగా ఉండాలి, నా సంగతి సాయిబాబా చూసుకుంటాడు, ఏం పర్వాలేదు ఇదంతా. అప్పుడు క్వశ్చన్ ఏముంది, సాయిబాబా అసలు ఎందుకు చూడాలరా? అప్పుడు నిలబడతాడు వ్యవహారం. నిన్ను సాయిబాబా ఎందుకు చూడాలి? సాయిబాబా చెప్పిన మాట ఒకటన్నా విన్నావా? వింటే సాయిబాబా చూడక్కర్లా. సాయిబాబా పైగా చెప్పాడు నేను ఏం చూడరా ఆయన అని వాస్తవం తెలుస్తుందా? లేకపోతే మనం ఇల్యూషన్ లో బతికేస్తాం జీవితాంతం. ఆ ఇల్యూషన్ వాస్తవం కాదు కాబట్టి మనం దుఃఖం పోవటం వల్ల క్లియర్ గా మనకు అర్థమైపోతుంది మనం ఇంకా ఎందుకు గడుస్తున్నామని. మనం భ్రమలో ఉన్నాం సాయిబాబా భక్తులు వరే. వాస్తవంగా ఒక్క మాట విన్నామమ్మా మనం, పోనీ భక్తులు అంటే ఎట్టుండాలి? అవును, ఆయన చెప్పింది అన్ని చేయలేదుగా. ఒక్కటి దాని దుంప తెగ ఒక్కటి, ఎక్కడా చేయలేదమ్మా. ఎవరు చేయలేదు, ఎవ్వరు అప్పుడు చేయలే ఇప్పుడు చేయలే. ఎవరన్నా మహాత్ములు ఒకళ్ళు ఇద్దరు ఉంటారమ్మా. నేను చూసిన వాళ్ళల్లో చరిత్ర చదివిన దాన్ని బట్టి గాని, చూసిన దాన్ని బట్టి గాని, చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు కనిపించింది పూలమ్మ గారు. నా స్వయంగా కళ్ళతో చూసింది. సాయిబాబా చెప్పింది తూచా తప్పకుండా ఆచరించిన మహాత్ములు పూలమ్మ గారు. నేను చెవులతో విన్నదమ్మా వేమూరి వెంకటేశ్వరరావు. అవును, కరెక్ట్. ఈ 2 వజ్రాలు నాకు తెలిసి, అవును అవును, వీళ్ళకి ఇంకా ఇఫ్లు బట్టలు ఎక్కడ లేవి? లేవు. ఇప్పుడు బాపట్ల హనుమంతరావు గారి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. అది కొంతవరకేలేండి, నాకు తెలియని దాన్ని కామెంట్ చేయను. వాళ్ళ కుమారుణ్ణి బాపట్ల పార్థార్థి గారిని చూశాను నేను అమ్మగారి దగ్గరకు వచ్చినప్పుడు. ఆయన కంట తడి పెట్టుకుని అమ్మగారి పాదాల దగ్గర కూర్చొని అమ్మగారి పాదాల మీద పూల దండేసి, మల్లె పూల చిన్నది, ఆయన కళ్ళ నీరు పెట్టుకుని అమ్మా నన్ను మాయ చేయకు తల్లి అని చెప్పాడు. నాకు ఫస్ట్ షాక్ అప్పుడు వెళ్తున్న కొత్తల్లో, నేను అమ్మగారి దగ్గరికి వెళ్తున్న కొత్తల్లో. బాపట్ల హనుమంతరావు గారు అంటే బాగా పుస్తకాలు రాశారు, ప్రచారం ఉంది కదమ్మా, మనం ప్రచారానికి పడిపోతాం, వచ్చిన గోలది. అంతటి మహాత్ముడు వచ్చి అమ్మగారి పాదాల మీద ఈ విధంగా అందులో ఆయన మాట్లాడిన మాట ఏమిటి, నన్ను మాయపుచ్చక తల్లి అంటే ఈమె మాయాస్వరూపంలాగా అనిపించింది నాకు, జగన్మాతలా అనిపించింది. అంటే ఇవన్నీ అప్పుడు అనిపించలేదమ్మా. అదేనండి, తర్వాత ఇప్పుడు జగన్మాతనే పదం అప్పుడు రాలే, అబద్ధం చెప్పకూడదు కదా. నా మనసులో వచ్చింది ఈమె ఎంత ఉత్తమోత్తమురాలై ఉండాలి, ఈమె ఎంత మహనీయురాలు కాకపోతే ఈయన ఆమెని ఏమడుగుతున్నారు, నన్ను మాయపుచ్చకమ్మా అని చెప్తున్నారు. అందువల్ల చాలా కష్టం, మన ఇష్టాలు ఎప్పుడు ప్రవేశించినాయో అక్కడ మోసమే ఉంటుంది తప్ప వాస్తవం ఉండదమ్మా. ఆ 2 పొరలు. అందుకని సాయిబాబా చెప్పిన నిష్ఠకి అస్తలేని అర్థం ఏంటంటే నిజాయితీ.
నిజాయితీలు అసలు లోపం ఉండకూడదు. చెత్తని చెత్త, బంగారాన్ని బంగారం, దేనికది చక్కగా చూడగలగటమే నిజాయితీ అంటే. నిజాయితీ అంటే మళ్ళీ ఏదో కాదు బాబు, నిజాయితీ ఉంటే అందరి సహాయం చేయాలని పిచ్చి మాట్లాడు కాదు. నువ్వు ఎవడికి సహాయం చేయకర్లా, ఈ ప్రకృతి అందరినీ పోషిస్తుంది, అందరిని చూస్తుంది, దాని గురించి మనం వరి పడక్కర్లేదమ్మా. అదో అహంకారం మళ్ళీ. నిజాయితీ అంటే ఉన్నది ఉన్నట్టు చుట్టం అమ్మా. నిజాయితీ చూడగలిగితే దానికి వేరేది ఆపాదించకుండా చూడగలగాలి. అది అదమ్మా అసలైనటువంటి దృష్టి. అది సాధన కాదమ్మో. సాధన అంటే ఏంటంటే నేను ఒక 10 ఏళ్ళు ప్రయత్నిస్తానంటే తేలిగా చూడటానికి ఈ 10 ఏళ్ళు జీవితం అయిపోయి అంతేగా. ఇప్పుడు అప్పుడు సాధించాల్సిన అవసరం లేదు. సాగు ముందు సాధించి ఉపయోగం ఉందమ్మా, అది బతకడానికి కాదు, రావడానికి కాదుగా. ఇన్స్టంటేనియస్ అమ్మా, ఇక్కడ సాధన లేదు. అది ప్రధానమైన అంశం ఏంటంటే అసలు ఆధ్యాత్మికంలో సాధన అనేది బోగస్. చూడండి తల బద్దలైపోతుంది మనం వింటుంటే. ఇది వాడేం చెప్తాడు, నువ్వు సాధన చేయాలి కొన్ని ఏళ్ళు చేయాలి, ఇదంతా తప్పించుకునే మాట, ఒట్టి మాట. మరి ఈ విషయం డబ్బు సంపాదించడం చెప్పడము, నాకు ఇమీడియట్ గా ఎంత వస్తే అంత, అంతది అంత, దేనికైనా సాధ్యం, దేనికైనా సిద్ధపడతాం. అంటే అక్కడ శ్రద్ధ ఉంది, ఇక్కడ శ్రద్ధ లేదని తెలిపోవటంలా. అక్కడ సంపాదించాలనే నిజాయితీ ఉంది, వాడికి ఉన్న వాస్తవాన్ని ఒప్పుకొని చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ మనల్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉన్నామో చూడటమే నిష్టమ్మా. అలా నిజాయితీగా ఉండడానికి కావాల్సిన విపరీతమైన ధైర్యం ఉండాలి. పిరికి వెలహ చేయలేడు ఈ పని. పనికి మళ్ళీ ఫిలాసఫీ వేసుకుని వాడు ఆ గోతులు వాడు గుర్చుకుంటాడు. కాబట్టి సబూర్ అంటే ధైర్యం అమ్మా, మంచి ధైర్యం ఉండాలి. ఏంటి నాకు నాన్ సెన్స్, నేననే దాని అసలు నాకు విలువే లేకుండా ఉండాలి, నేనే ఉండి ఆఫ్టర్ ఆల్ అన్నప్పుడే నిజాయితీని చూడగలవమ్మా. ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పడానికి కదా. నేను చెప్పగలవా, నేను అసలు నథింగ్ అని చెప్పగలవమ్మా. అదే కదా మరి, నిజంగా అదేనమ్మా. వాట్ ఆర్ వి, మన రికార్డింగ్ తీసేస్తే మన మనసులో ఉన్న భావాలు, మనకున్న ఎక్స్పీరియన్స్లు, ఆఫ్టర్ ఆల్ ఒక బంచ్ ఆఫ్ ఇమేజెస్ తప్ప మనం ఏముందో చెప్పండి. మనకి నువ్వెవరు నాయన అడిగితే ఏం చెప్తాం మనం, నా అనుభవాలు. ఆ అనుభవాల స్టోరేజ్ మినహాయిస్తే అది నాలెడ్జ్ కదా, అది గతం కదా. అంటే గతం అంటే గతించిపోయింది, చచ్చిపోయింది అది, అవునా? దానికి ప్రాణం లేదు, పాడు లేదు. దానికి ప్రాణం ఇస్తుంది మన ఆలోచన. అసలు దానికి చచ్చిపోయిన దాన్ని బతికించుకొని దాని మీద బతకటం ఏంటో చండాలంగా. అదంతా గతించిన దాని మీద బతికింది కూడా గతించింది అయిపోతుంది. అందుకోసం మన జీవితంలో జీవం లేకుండా ఉందమ్మా. We are not living fresh. ఇప్పుడు వాళ్ళు లేచాను కొత్త రోజు ఫ్రెష్, ఎంత హాయిగా ఉండాలి. కానీ చూసామా, మన ఇక్కడ సాధించేది ఏం లేదు, మన సహజంగా మనం ఆనంద స్వరూపం, అవునా కదా. ఇప్పుడు మీ మానాన్ని మిమ్మల్ని వదిలేశానమ్మా, మీ జోలికి ఎవరు రారా, మీ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు, మీరు హాయిగా ఉంటారా, కూర్చొని పొలం ఏడుస్తుంటారా, ప్రశాంతంగా ఉంటారు, అంతేనా? అంతే కదా మరి. అక్కడ ఏమర్థం అవుతుందమ్మా, బై నేచర్ వీఆర్ హ్యాపీ, వీఆర్ పీస్ఫుల్. ఇంత మాత్రం అర్థమైతే చాలమ్మా, అది కదా. దీని గ్రంథాలు, శాస్త్రాలు, సాహిత్యాలు, గురువులు ఇవన్నీ కావాలా? లేదుగా మరి, మనసు ప్రశాంతం అయిపోతే ఇంకెందుకు, ఎవరిని అనవసరం, దానికోసమే. ఇప్పుడు మన సహజమైనటువంటి స్వభావం, మనకి ఋషి చెప్పింది కరెక్టే అమ్మా, కానీ దానికి మరి ఋషులు దాకా అక్కర్లేదని అనేది, అది వాళ్ళ ప్రాణం తీయటం ఎందుకు, దీనికి ఋషి ఎందుకమ్మా, నీ దృష్టే కదా. సహజ సిద్ధంగా నేను పొద్దున్నే లేవంగానే నాకు ఏ ఆలోచన రాకపోతే నేను ప్రశాంతంగా ఉంటానా, ఓ లేవంగా ఏడుస్తుంటానా? ఎందుకు ఏడుస్తాం, ఎందుకు ఏడుస్తాం? అది ఎప్పుడు ఏడుస్తామంటే ఆ ఘటన వచ్చినప్పుడు, ఆలోచన వస్తేనే మన ఏడుపు మొదలవుతుందమ్మా, ఏడుపు వస్తుంది, మొదలవుతుంది, సరిగత్తటం. ఎవడన్నా వ్యక్తి ఇక చూడండి, మనం కొండ గుహల్లో కూర్చున్నా మనకి గానా బజారా నడుస్తూనే ఉంటుంది ఎందుకు పచ్చగా. దీన్ని ఏం చేయాలో తెలియక కష్టం ఉంటారు. కానీ అక్కడికి పోయి మరి వాళ్ళు ఎవరితో బంధం లేకుండా ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకు కూడా ఇవి ఉంటాయా అని. ఖచ్చితంగా ఉంటాయమ్మా, అదే లేకపోతే వాళ్ళు అక్కడ పోవడం ఎందుకమ్మా. భార్య బిడ్డలు బంధాలు ఇవన్నీ ఉండవు కదా అక్కడ, వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఉండేది. మా భార్య బిడ్డల బంధం లోపల ఉందా బయట ఉందా చెప్పండి? బయటే ఉంది లేండి. అమ్మా బయట ఉందా లోపల ఉందా?
బయట ఉన్నాయిగా మరి, ఇవన్నీ ఉన్నాయి, కాదు ఇవన్నీ కాదు కాదు, లోపల ఉందమ్మా. మనసులో కూడా ఉన్నాయి అంటే బయట దాన్ని బట్టి మనసులోకి వస్తున్నాయి మరి. అసలు వాస్తవంగా బయట లోపల రెండు లేవమ్మా, లోపలి బయట, బయటకి లోపల ఎదురుగుతుంది ఇది వచ్చిన గోళ. ఇప్పుడు వీడు బయట ఉన్న సిచ్యువేషన్ పాడు చేస్తున్నాడు ఇది మైండ్ తో. బయట ఉన్న సిచ్యువేషన్ లోపల తయారు చేస్తా ఉంది. ఇది ఒకటే మూమెంట్ అమ్మా, ఇది రెండు కాదు. కాబట్టి బయట దాన్ని వీడు కంట్రోల్ చేయలేడు ప్రపంచాన్ని. వీడికి వీడు కంట్రోల్ చేసుకోగలగా చేసుకోవాలి, ఏమని చేసుకోగలడు, చేసుకోవాలంటే పోస్ట్ పోన్. మీ మీద మీకు స్వతంత్రం లేదమ్మా, ఇంకా అది ఘోరం కదా. అవును మరి, ఇప్పుడు ఎదుటివాడి మీద నాకే స్వతంత్రం లేదు. అవును అవునా? అవును, నా మీద నాకు స్వతంత్రం ఉంది కదా. ఉంది ఉంది, అది కూడా లేదంటే బానిసత్వం అయిపోతుంది మరి. ఇంకెంత ఎందుకు బతుకు అనవసరం కదా. అందుకని ప్రపంచం అనేది మన మనస్సులో ఉందమ్మా బయట. నా మనసులో ప్రపంచం లేదనుకోండి, నాకేమైనా సమస్య ఏముండదు. బయట ఉన్నా నాకు బాధ లేదు చూడండి. అవును, కాబట్టి వీడు కొండ గుహల్లో కూర్చున్నా, ఆశ్రమాల్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా వాడిలోనే ఉంది సంసారం. వాడు పోవలసింది కొండ గుహలకు కాదమ్మా. ఈ దీన్ని సంసారాన్ని తీసేయాలి. అది మరి అక్కడ కొండ గుహలకు పోయి కూడా మధ్యలో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటాడు కదా, ఆ పక్క గుహ వాడితోనే ఎవరితో పెట్టుకుంటాడు, మళ్ళీ సేమ్ స్టోరీ స్టార్ట్. అవకాశ పరమస్ గారు వీళ్ళందరూ చెప్పింది అదేనమ్మా, వాళ్ళు వీళ్ళు చెప్పక్కర్లా, మనం చూస్తే మనకు తెలుస్తుంది. అవునవును, కాబట్టి మన కర్మ, ఈ జన్మ, ఈ ప్రారంభం, ఇదంతా ఊరికే పిచ్చి పేర్లు పెట్టి పాడు చేశాం. వీటన్నిటికి కరెక్ట్ పదం ఏంటంటే మన నాలెడ్జ్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆ నాలెడ్జ్ తీసేసి మన కర్మ తీసేస్తే అది లేదు లేదు. అసలు ఇంకోటి, ఆ నాలెడ్జే చచ్చిపోయింది, అది దానికి జీవం, దానికి జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఆలోచన ద్వారా మన శక్తిని అంతా దానికి పంపిస్తున్నాం. అవును అవును, ఆలోచించి ఆలోచించి కదా. అవును, అంటే మన గొయ్యి మన దోకుంటుంది. పాముకి పాలు పోసి పక్కలో పడుకోబెట్టినా అది కోటకి అది, దానివల్ల బాధపడుతున్నాం. అప్పుడు గతం మిన్నాకు కన్నా భయంకరమైంది అని మనకు అర్థమైంది అనుకోండి, ఇప్పుడు దాన్ని పంపించడానికి ఎన్ని గంటలు కావాలి? ఇప్పుడు మన దారిలో పోతున్నామమ్మా, భయంకర సర్పం వచ్చింది, మనకి ఎంత కాలం సాధన చేస్తే దాని నుంచి దూరంగా వెళ్తాం? ఒక నిమిషం తప్పించుకుంటే సాధన చేస్తే సత్తాం అక్కడ, అది కాదు. ఇది కూడా అంతేనమ్మా. ప్రాబ్లం ఏంటంటే దీన్ని మనం విషనాగులాగా చూడాలా, అది ఇంకా నయం, అది ఒకసారి కాటేస్తే ఒకసారి తస్తాం, దానికన్నా ప్రమాదం అది. ఇది మనం బతికిస్తుంది ఎందుకో తెలుసా, తప్పడానికి. అవునా, ఇది బతికిస్తే మనం సాగొట్టడానికి. అవును చూడండి ఎంత ప్రమాదకరమైన ఇది. దాంతో ప్రమాదం లేదమ్మా, అసలైన పాముతో అసలు ప్రమాదం లేదు. ఈ గతం అనేటువంటిదే మన ప్రారంభం అన్నా కర్మ అన్నా ఏదన్నా సరే, ఈ దీని దీన్ని ఎవడు దగ్ధం చేస్తాడో, ఏది సమయం తీసుకొని కాదు సుమా, క్షణకాలంలో దీనికి సాధన అని చెప్పాను. మళ్ళీ మోసమే, ఈ పావుని చూడటానికి దూరం రావడానికి సాధన చేసినట్టే ఇది. అందుకనే ఏ సాధన ఫలించట్లా చూడండి. అవును, కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చూడటం అనేది బ్రెయిన్ క్లారిటీ ఆఫ్ బ్రెయిన్ కావాలమ్మా దీనికి. దానికి కావాలంటే ఈ చెత్తనంతా ముందు డిస్కౌంట్ చేయాలి. ముందు మన నమ్మకాలు, మన అభిప్రాయాలు, మన సిద్ధాంతాలు తీసి వాగులో పారేయాలి. వాటి వల్ల పైసలు ఉపయోగం లేదు. మనం చెప్పాగా నమ్మకమే బోగస్ అని చెప్తున్నాక, వాస్తవానికి నమ్మకం ఎందుకు ఇదమ్మా, ఇట్లా ప్రశ్నించగలగాలి. నేను నేను నీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నానని నమ్మకం అమ్మా, అంతే కదా మరి. ఆ నమ్మకాన్ని మీతో నేను మాట్లాడుతున్నాను అనేది ఇప్పుడు నమ్మకమా వాస్తవమా? నిజము నిజము, నిజానికి నమ్మకం అక్కర్లేదు. నమ్ముతున్నావు అంటేనే అది అది అపనమ్మకం. మా డాక్టర్ గారు బాగా నమ్మకం ఉంటాం అంటే అర్థమైంది, అంటే అర్థమే బాగానే చేస్తారండి, ఒకవేళ ఎట్లా అయినా మమ్మల్ని అడగండి అని. అంటే మన నమ్మకంలో అపనమ్మకం దాగుంది చూడండి, దాగుంది. అవును, ఇప్పుడు చూసుకోండి మనకి, మనకు వాళ్ళంటే నమ్మకం అండి, మా గురువు గారు అంటే నమ్మకం అండి, వాగులోకి పోవాలి. ఆ నమ్మకం భోగస్, అది నమ్మకం కాదు వాస్తవం.
వాస్తవానికి మీకు ప్రశ్న లేదు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్ కదా. రేపు పొద్దున్నే సూర్యుడు తూర్పు విప్పుడు వస్తాడని నమ్మకం అండి నాకు బాగా, అన్నట్టు మెంటల్ చూసి మెంటల్ చూసినట్టు చూస్తారు అంతే కదా మరి, నమ్మకం ఏమిట్రా వస్తాడు కదరా రోజు నీకేమైంది అని అడుగుతారు. మనం ఏమంటాం, సాయిబాబా అన్నారు నన్ను తప్పక రక్షిస్తాడని నాకు నమ్మకం అండి, ఆ నమ్మకంలోనే బోగస్ ఉంది. అర్థమవుతుందమ్మా? నమ్మకం ఎప్పుడు ప్రమాదమే, వాస్తవం లేని చోట నమ్మకం వస్తుంది. అంటే సపోర్టింగ్ ఫ్యాక్టర్ అమ్మా. ఎవడో డాక్టర్ ఆపరేషన్ చేసుకుంటాడు, మనం ఏం చేస్తాం, ఆ డాక్టర్ మీద మాకు నమ్మకమేనండి, నమ్మకం అంటే అసలు మనకు నమ్మకం లేదు, మనం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైనా, ఈయన బాగానే చేస్తాడు, బాబా అనుగ్రహం కూడా బాగా చేస్తాడు అనే నమ్మకాన్ని మనం తెచ్చుకుంటున్నాం. తప్పు లేదమ్మా దాంట్లో. అదేంటంటే మనకి తెలియనప్పుడు భయం వేసినప్పుడు ఆ నమ్మకమే మనల్ని బతికిస్తుంది అమ్మా, బతికిస్తుంది అవును. కానీ అది శాశ్వతం కాకూడదు, వాస్తవంలో వెళ్ళాలి కదా. అది తాత్కాలికంగా ఒక సపోర్టింగ్ ఫ్యాక్టర్ లాగా, ఒక అత్యవసర పరిస్థితిలో నాకు ఏమి అయోమయ పరిస్థితులు తీసుకొచ్చి పెట్టుకున్నటువంటిది అది. నేను జీవితాంతం దాని మీద బతుకుతానంటే ఆ నమ్మకాన్ని దాటి వాస్తవంలోకి వెళ్ళాలి కదమ్మా, సత్యంలోకి వెళ్ళాలి. మన జన్మంతా కూడా నమ్మకం 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 పెట్టుకుంటాం అదే. అందుకని దానికి సమయం అక్కర్లేదు, చూడటమే, దాన్ని క్లియర్ గా చూస్తే వెళ్ళిపోతుంది అమ్మా. మళ్ళీ దానికి 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 ఏంటంటే నిజాయితీ, బాబా చెప్పిన నిష్ట, సబూరి ధైర్యం. అసలు బాబా చెప్పటం మనకి చూస్తే మనకే తెలుస్తుంది, ఊరికే బాబా 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 అని ఊరికే ఆయన మీద అయ్యకూడదు. చెప్పకపోతే నీకేం మనిషివి కాదు అను తెలీదా, నీకేం బుర్రలేదా, అక్కడికేదో మన పెద్ద పోజు సాయిబాబా చెప్పింది మనం ఏం చేస్తున్నాం, ఏమైనా మనకు కావాల్సి మనం చేసుకుంటాం. అందుకోసం దీంతో కూడా నమ్మ అథారిటీ పనికిరాదమ్మా అసలు. ఇప్పుడు కృష్ణుడు చెప్తే అర్జునుడికి అర్థమైందా? చెప్తే అర్థం కాదు, ఇది ఎవరికి వాడు తెలుసుకోవటం, ఎవరికి వాడు చూడాలి, ప్రశ్న వేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి, దాని అవసరం చేపట్టుకోవాలి. దాన్ని ఎక్కొట్టడం కోసం మనం ఏం చేస్తాం, ఆయన చెప్పారు కదా, ఏం చెప్పారు కదా అంటాం. ఆయన చెప్పింది అర్థమైందా వచ్చిందా, ఆయన స్థాయిలో ఉంటే తప్ప నువ్వు ఆయన చెప్పింది అని నీకు అర్థం కాదు, ఎట్లా అర్థం అవుతుంది? ఇప్పుడు నీ బతికే, ఇప్పుడు నా బతికే నాకు చూడటం అర్థం కావట్లేదమ్మా. సాయిబాబా చెప్పింది నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు చెప్పు, ఆ స్థాయి ఉందా? ఆ స్థాయి రావాలిగా, అది నేను అనేది, ఆ స్థాయి రావాలి. ఆ ఫ్యూచర్ ఎప్పుడు డేంజర్ అమ్మా, నువ్వు చూడాలి, చూస్తే వచ్చేస్తుంది, వస్తే పోతుంది, దృష్టి వస్తే పోతుంది. ఎందుకని, అందుకోసం చూడండి, మీకు సాధన ఎప్పుడు పనిచేయదు, సాధన ఎస్కేప్. నిన్న ఎవరో కూడా అడిగారు మాట్లాడుతున్న సత్సంగంలో, అంటే వీళ్ళు సాధన బాగా అలవాటు పడిపోయారు, పద విధంగానే వాళ్ళు కొంచెం రివోల్ట్ అయిపోతారు, ఆ సాధన లేకుండా ఎట్లా సాధిస్తామండి అన్నాడు. అప్పుడు నాయన ఏం సాధించాలి చెప్పు, అయిపోయింది చెప్పండి, ఎంతసేపు సాధన, ఇది బాగా ఎడ్యుకేట్ అయిపోయింది. అది కూడా నాలెడ్జ్ లో ఉందమ్మా, ఈ తపస్సు చేసిన వాళ్ళని చూసి, అవి చేసిన వాళ్ళని చూసి, ఇవి చేసిన వాళ్ళని చూసి, ఈ గడ్డాలు పెంచుతల్లో నుంచి వచ్చి, ఇవన్నీ మన మైండ్ లో ఉండేసరికి ఏదో చాలా కాలం సాధన చేయాలి కావాలి, చేయాలి చేయాలనే అదే అది పట్టుకుంది మనసులో. అది తప్పు అమ్మా, అది తప్పు దృష్టి. సాయిబాబా సాధనే ఉందమ్మా, ఒక్క ముక్క ఎలిగిపోయింది ఆయన, ఇక మనం దీనికి ఏదో చిలవల బలవల కదలాలుతాం, అక్కర్లా. నిజంగా నీవు గనక నిజాయితీ పరుడు అయి ఉండి ధైర్యం అయి ఉంటే ఒక్క మాట గురువు చెవిలో చెప్తే వెలిగిపోతుంది, ఆ వెలుగు శాశ్వతం. అది ఇప్పుడు వినాలని సిద్ధంగా లేని వాడికి ఏం చెప్తే మాత్రం ఏం తెలుస్తుందమ్మా, ఏం విన్నాంది శంకమొదినట్టే. ఇప్పుడు సాయిబాబా అన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు పాపం ఆయన సూచనలు చేశారు కదా, ఎవడున్నాడు? అవును. ఆ తర్వాత మళ్ళీ తాచా గొడవల్లో పడ్డాడు, కోర్టులకు పోయారు, అవును, పోలీస్ స్టేషన్లకు పోయారు, అవును. మరి సామాన్ తర్వాత సామాన్ తీసుకెళ్ళి ఇంటో పెట్టుకున్నాడు, మళ్ళీ అది లాక్కొని వచ్చారు బలవంతాన్ని, ఎంత అసహ్య ఊళ్ళో వాళ్ళందరూ పోయి పక్కనున్న అబ్దుల్లా అనే కోర్టు కేసుకెళ్ళాడు. అవును. ఎవడమ్మా ఒకడన్న మారాడమ్మా? అదేగా మరి, అది నా ప్రశ్న. కాబట్టి ఈ మనం ఇన్నాళ్ళు ఆ నాలెడ్జ్ ప్రమాదం అమ్మాయి, ఎందుకంటే అదంతా గుడ్డిగా మన రికార్డ్ అయిపోయింది మనకు తెలియకుండా, ఎవడో మన మీద రుద్ది మనం రుద్దించుకున్నాం, అంతా వేసుకున్నాం, అది ఏం ప్రశ్నే లేదు. ఎవడో చెప్పాడు ఆ నిజమే కావచ్చు, చేయటం ముందు నాయన అది ఎట్లా ఇట్లా విడమర్చి చెప్పిన వాళ్ళు కూడా లేరు కదండి, మనం మనం అడగాలి కదమ్మా,
అది అడిగే ఇది కూడా రాలేదుగా. ఇప్పుడు నాకు ఇప్పుడు డాక్టర్ గారు మంది ఇచ్చారమ్మా, రోగం తగ్గర పోయి అడగట్లా, జీవితాంతం దిక్కుమాలు మంది చేసుకుంటాం మనం. అంటే అది అడగటానికి కూడా ఆ సమయము రావాలి ఒకటి, అట్లా దానికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా దొరకాలిగా. లేదమ్మా, నేను అనుకోవటం మొద్దు బారిపోయింది. అంతేనంటారా? మొద్దుతనం, మొద్దుతనం అంటే గొడ్డు కొడుతుంటే ఎట్లా అలవాటు అయిపోయింది దానికి. వీడు కూడా దీనికి సెట్ అయిపోయాడమ్మా, ఇంటెలిజెన్స్ లేదమ్మా, కనీసం బుర్ర ఉపయోగించాలి కదా. అరే నేను బాధపడుతున్నాను రా బాబు, మనసు ఎందుకు కష్టపడుతుంది, ఏం పోయే కాలం వచ్చింది దీనికి, ప్రశాంతంగా నేను ఎందుకు బతకలేకపోతున్నాను, ఎంతసేపు నేను భజన చేయడానికి అలవాటు పడ్డాను కానీ బయటికి రావడానికి అలవాటు పడలేదు. ఈ మాట్లాడితే భజన చేస్తుంటే అది ఎందుకు చేస్తున్నా తెలియదు, మళ్ళీ ఆ భజనలో కొట్లాట పోటీలు న్యూసెన్స్ తప్ప నాన్ సెన్స్. భగవన్ నామని చెప్తే ఆనందం వస్తుంది అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పాడు, నాకు చచ్చినా కనిపించట్లేదు. పోయి ఆ ప్రహ్లాదుడు పట్టుకొని నువ్వు అడగద్దు, ఎవరన్నా నాయన నా ప్రాణం తీస్తున్నావు, నువ్వు చెప్పావు చేస్తున్నా రావట్లేదు ఏమిటా నాయన అంటే అప్పుడు ఆయన చెప్తాడు, వారిని చంపదేగా నువ్వు ఇంతలా బ్యాక్ లాగర్ పెట్టుకుంటే నీ బొంద, ఊరికే భగవన్ నామం చెప్తే ఎందుకు ఎందుకు పనిచేస్తున్నది, అసలు భగవన్ నామం ఎందుకు చెప్పాలి, ఆ ప్రశ్న వేస్తే మనం ఎక్కడికి పోవాలి. నువ్వు లోపల ఇంత చెత్త పెట్టుకొని ఇంత కంపు పెట్టుకొని బయట ఏదో కాస్త సెంటు కొడతానంటే ఏ ఉపయోగం, ఆ చెత్త తీసేస్తే నువ్వు సెంటు కొట్టక్కర్లా. అసలు ప్రహ్లాదు నిమిషం అది తెలియదు కదమ్మా. అందుకని అనుకరణ ఎప్పుడు ప్రమాదమేనమ్మా, వాడు చేశాడు మనం చేస్తే అది గుడ్డోటి పని అయిపోతుంది. అంతేగా మరి వాడిని అడగాలి, అయ్యా బాబు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వేమన్నా బయటపడ్డావా లేదా, లేకపోతే నీది ఏమైనా బిజినెస్సా, ఇదేమైనా ప్రపగాండానా, లేకపోతే పేరు ప్రఖ్యాతులు దరిద్రమా, అది తెలుసుకోవాలి కదమ్మా. అవన్నీ ఎప్పుడు చేస్తా తెలుసమ్మా, నిజాయితీ ఉంటే చేస్తాను. సహజంగా నిజం మాట్లాడితే మనం కూడా ఏదన్నా చిన్న చిట్టకాల బయట ఈ చిట్టకాలకు అలవాటు పడ్డామమ్మా దరిద్రం. ఎవడన్నా ఎవడన్నా తాయెత్తో ఎవడన్నా దీనికి అలవాటు పడ్డాం. అది అది మొదటి నుంచి అది అటు వచ్చి తెచ్చింది. ఎందుకంటే సోమర్తనం అమ్మా ఒళ్ళు కదా. అది చూడండి ఎన్ని లక్షణాలు బయట ఒక్కొక్కటి ఒకటి బయటకు వస్తాయి, బయటకు వస్తాయి అప్పుడు నిజాతి ఉంటే ఒప్పుకుంటాం కదా కరెక్ట్. సోమరిపోతుంది ఇదంతే మరి, అంటే నాకు సంబంధించిన బుద్ధిని నేను అసలు వాడట్లేదు. మరి నొప్పి ఉంటే తగ్గపోతే డాక్టర్ దగ్గర పోతున్నా కానీ అది నొప్పి పడుతుంది. అవునవును అవును. కానీ నేను ఈ ప్రారంభం అనే పేరు పెట్టుకున్నాగా, ప్రారంభం కాదు కాదు, కర్మ లేదు నా బొంద లేదు, నీ నాలెడ్జే నీ కర్మ, నీ నాలెడ్జే నీ ప్రారంభం. నాలెడ్జ్ అంటే పాస్ట్ అమ్మా, పాస్ట్ అంటే టైం అమ్మా, ఈ టైం ఎప్పుడు ఎండ్ అవుతుందో, నీ పాస్ట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో దే నీ మోక్షం. మళ్ళీ పదాలు చెప్పాలి నా భయం, మోక్షం అనగానే మళ్ళీ సినిమా వేసుకుంటాడు స్వర్గంలో. అదేలేండి, ఈ సత్తా అంతా వెళ్ళిపోవాలమ్మా. అది దాని గురించి అడుగుదామని చేశాను నిన్న. బాగుంది మంచిదండి, సాయిరామ్ నాకు అనుమానం వస్తే మళ్ళీ మీకు చేస్తా. సాయిరామ్ అండి.